కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. ఇకపై యాక్సిడెంట్ చేసిన వాహనాల యజమానులు, డ్రైవర్లకు 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్రం బిల్లును రూపొందించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయిల్ ట్రాన్స్పోర్టర్లు నిన్నటి నుంచి సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు కిక్కిరిసిపోయాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రతిష, ఏదైతే ఈ కొత్త కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎంఏ యాక్ట్ ఉందో దానికి నిరసనగా గత 2 రోజుల నుంచి కూడా లారీల యజమానులు కావచ్చు, డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. ఏదైతే ఒకవేళ హిట్ అండ్ రన్ చేస్తే 10 లక్షల జరిమానాతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించేలా ఎంఏ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా గత 2 రోజుల నుంచి నిరసన చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు నిత్యావసర వస్తువులు సైతం ధరలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఇవాళ ఆయిల్ ట్యాంకర్లు, అయితే పెట్రోల్కు సంబంధించి, డీజిల్ కు సంబంధించి సరఫరా చేసే ఆయిల్ ట్యాంకర్లు కూడా సమ్మెలోకి వెళ్ళాయి. ఈ సమ్మె బాట పడిన నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద మొత్తం బారులు తీరారు. ఇవాళ నుంచి వెళ్ళి ఈ పూర్తిగా పెట్రోల్, డీజిల్ సరఫరా బంద్ చేస్తున్నామన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అవసరానికి మించి, అంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్ల వద్ద బారులు తీరారు. దీంతో ట్రాఫిక్ అంతా కూడా రోడ్ల పైకి వచ్చింది, ట్రాఫిక్ అంతా జామ్ అయింది. అంతేకాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించి దున్నకాలకు సమయం నడుస్తుంది. దున్నకాలకు ట్రాక్టర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి ట్రాక్టర్లకు డీజిల్ అవసరం ఉంది. డీజిల్ కు కూడా ఇది సరఫరా అయిపోవడం నేపథ్యంలో ఇటు పెట్రోల్ బంకుల వద్ద క్యాన్లు కూడా క్యూలో పెట్టిన పరిస్థితి మనం ఇటు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం. ఏదైతే ఈ పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల సమ్మె నేపథ్యంలో ఇటు నిత్యావసర వస్తువులతో పాటు ఇటు వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వాహనదారులు ఎవరైతే రోజు ఉదయం లేవగానే ఉద్యోగానికి వెళ్లే, బండ్ల పైన ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగస్తులు సైతం ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. అలా సడన్ గా ఒక్కసారిగా పెట్రోల్ బంకుల దగ్గర జనం తాకిడి పెరగడంతో నో స్టాక్ బోర్డు పెట్టిన పరిస్థితి కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ సంబంధించి పలు కూడళ్లలో ఉన్న మెయిన్ పెట్రోల్ బంకుల వద్ద ఇప్పటికే నో స్టాక్ బోర్డు పెట్టారు. ఎక్కడ చూసినా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద కొంత పెట్రోల్ ఉన్న మేరకు అక్కడ ఎక్కువగా పెట్రోల్ కొట్టించుకునేందుకు ఒక్కసారిగా జనమంతా కూడా వాహనాలను తీసుకుని అక్కడ రావడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సమ్మె కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఎంఏ నూతన యాక్ట్ తీసుకొచ్చిందో ఈ యాక్ట్ రద్దు చేసే వరకు కూడా మేము సమ్మె విరమించేది లేదని చెప్పేసి కూడా చెప్తుంది. అంతేకాకుండా ఇది ఇరువైపులా తప్పు ఉంటుంది. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఇటు డ్రైవర్ తో పాటు ఎదురుగా ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వారికి కూడా తప్పు ఉంటుంది. కాబట్టి ఒక లారీలకు సంబంధించే కావచ్చు, ఎవరైతే ఇట్లా రన్ చేసిన వారిపైన ఇట్లాంటి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఖచ్చితంగా దీనిపైన ఇది రద్దు చేసే వరకు కూడా మా సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇవాళ ఏదైతే పెట్రోల్ బంకు, డీజిల్ ట్యాంకర్లకి సమ్మె నేపథ్యంలో రేపటి నుంచి మరింత కూడా నిత్యావసర వసతులకు సంబంధించిన వాహనాలు కూడా సమ్మెలకు వెళ్లే ప్రసక్తి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ లేకుండా వాహనాలు నడిపేది లేదు కాబట్టి ఖచ్చితంగా నిత్యావసర వసతుల పైన కూడా
కూడా ఈ సమ్మె ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ఇటు పాలు కావచ్చు, కూరగాయలకు సంబంధించి కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఆ ధరలు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా అంతా గడిపితే పేదల పైన భారం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే నార్త్ స్టేట్లు ఏదైతే ఇటు యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో నిండు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యి అక్కడ చర్యలు చేపట్టారు, అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కానీ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇక్కడ ఇప్పటి వరకు దీనిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా ఇటు ఇప్పటికీ ఉదయం నుంచి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వారు ఆలోచించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇలా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు పెట్రోల్ బంకుల వద్ద మాత్రం నో స్టాప్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు ప్రతిష. రైట్లీ విల్, థ్యాంక్ యూ.